Imagine life without water facilities, be it for drinking or for any other purposes. In the remote and rural region of Andhra Pradesh, India, these concerns are disastrously common. In the corner of a village, there exists a well deep and wide in its structure. Unfortunately, people in the village and the surrounding villages are confined to that single well, which is the only source of water. A human being may survive without food, but can he survive without water? The access to the water in the well is ill-built. The only way to fetch the water is through the incomplete and dangerous steps. Not only men, but women and children are also forced to use these slippery steps. The people fear of losing their lives while fetching water, as many have already been the victim of death. For many villages here, the lack of healthy water and proper access to it has led to despair and helplessness. Let's listen to the sorrow of a few villagers. నీళ్లకు చచ్చిపోతాంరమ్మా జనము. ఇద్దరు మాత్రం ముసలోళ్ళు చచ్చిపోయిరు. నీళ్లు లేక భలే బాధలు పడతామమ్మా మనం. మనకు దిక్కే లేరమ్మాడ. మంచి చెడ్డ అనేవాళ్లే లేరమ్మా. మీరు దయా చేసి మనకు మాత్రము నీళ్లు సౌకర్యం చేయాలా మాకు మీరు. ఈ బావికి నీళ్ళకు రావాలంటే మన చిలకాలకి ఈత కూడా రాదు. ఈ గోడ సుదూరు గమ్మ గోడ ఎత్తేసిండ్రు మాకు. ఈ గోడ సాటు బస్సులు కూడా అవ్వకూడదు. ఈత రాని వాళ్ళు బావిలో పడి చచ్చిపోయినా మాకు తీసే చూసేవాళ్లే లేరు. మీ నమస్తే అమ్మ. ఈ నీళ్లకు మాకు భలే బాధగా ఉంది. ఈ ఊళ్ళో మాకు ఎవరు పట్టిస్తున్నవాడే లేడు. మీ దయచేసి మీ సహాయం చేసి మాకు నీళ్లు సహాయం చేయాలమ్మా. మాకు చేస్తారమ్మా. మాకు నీళ్ళది భలే బాధ ఉందమ్మా. మేము నీళ్ళల్లో అక్కడ బావుల్లో దిగలేకున్నాము. ఒకరు తెచ్చుకోలేకుండా మేము అసలు దిగినా కానీ మాకు భయంతో మెట్లు ఎక్కి రాలేకుండాము. మెట్లు ఎక్కి రాలేక ఎక్కలేక ఎక్కి దిగి వస్తున్నామమ్మా మేము. మా ముసలోళ్ళు ముత్తుకోళ్ళు నీళ్లు తెచ్చుకోలేకుండాము. ఎక్కలేని వాళ్ళు తెచ్చుకోలేకుండామమ్మా మేము. మాకు నీళ్ళది భలే బాధ ఉంది. మాకు నీళ్ళు సౌకర్యం తెప్పించి మా బాధలు రచ్చిచ్చమ్మా ఇచ్చేస్తారమ్మా. To add to the misery of the people, the water here is contaminated with high amounts of harmful fluoride, making the water unfit for human consumption. The presence of fluoride has led to various health disorders such as kidney failure, mental retardation, bone ailments, discoloration of teeth, and many more disabilities. The disease has a terrible influence on the children, as the disease has made them incapable of holding the writing materials such as pen, pencil and etc. Fluorosis, a waterborne disease, has shook many villages. It is a disease caused due to the presence of high level of fluoride in the drinking water. They cannot fold their fingers. మా నీళ్ళు తాగితే ఇంకా ఎక్కువ మందికి ఈ జబ్బులు వచ్చే ఆస్కారం ఉంది ఖచ్చితంగాను. ప్రతి చిన్న స్కూల్లో చదివే పిల్లలకు కూడా ఫ్లోరోసిస్ ప్రతి ఒక్కరికి ఉంది. ఈరోజు ఏ డాక్టర్స్ చెక్ చేసినా అదే చెప్తున్నారు. పిల్లలకు కూడా ఇదే జబ్బు వస్తుంది. ఈ నీళ్లు గారు తాగితేనే మీరు ఈ నీళ్లు మార్చి ఖచ్చితంగా ఏ నీళ్ళు తాగితేనే మీ ఊర్లో మీరు బతుకుతారు, లేకుంటే అందరూ ఇదే పరిస్థితి అవుతారు అని చెప్తున్నారు. ఇప్పటికే 10 మంది దాకా కిడ్నీ జబ్బుతో చనిపోయారు. పోయమ్మ ఎన్ని సంవత్సరాల మీద తాగుతాను అర్థం కాక మాకు. ఎంతమంది చచ్చిపోయింది అర్థం కాక పోయే వాళ్ళు పోతానే ఉన్నారు. దానికి కిడ్నీ యాదని ఎవడు చెప్పినట్టు లేరు. అందువల్ల తాగుతానే ఉన్నాం మేము. ఒళ్ళు నొప్పులు, కాళ్ళు నొప్పులు, తలకాయ నొప్పి, చేతుల నొప్పులు, ఏళ్ళు నొప్పులు, కాళ్ళు నొప్పులు, అన్నీ నీళ్ళ ప్రాబ్లం వల్లే వస్తుంది. 32 మంది ఖచ్చితంగా కిడ్నీలో బాధపడతా ఉన్నారు. ప్రతిరోజు వాళ్ళు రోజు మాత్రం మింగాల, లేకుంటే మరీ భయంకరంగా వాళ్ళు భయపడి ఏమవుతుంది ఏమో చచ్చిపోతాం. కొంతమంది బాగా 10 మంది దాకా చనిపోయినారు. ఇప్పుడు కొంతమంది డయాలసిస్ చేసుకుంటా ఆఖరి దిశలో ఉండరు పాపం. మేమేమంటే ఇక్కడ చాలా అవస్థపడి ఇప్పుడు కూడా కిడ్నీలు జబ్బు అనేది నయ్యేలా. మళ్ళీ ఉండే వాళ్ళకు ఉంటా ఉంది, వచ్చే వాళ్ళకి వస్తూ ఉంది. నడుములు నొప్పులు, కాలు చేతులు, పనికి సాయంత్రం పని చేసుకుని తెల్లారి లేకపోతే మంచాల నుంచి లేకనే ఉండవు.
బాధలుస్తుంది సార్ ఎవరు చెప్పుకునేది కూడా మాకు అర్థం కాకపోయింది అంటే మా ఊరు నీళ్ళు అన్నం వండుకున్నా కానీ పచ్చగా ఉంటుంది తినలేకపోతాను అసలు ఇంకా పచ్చగా ఉండి అన్నం తింటే శరీరం మా శరీరాలు కూడా అట్టే పచ్చగా అవుతాయి కదా సార్ ఈ ఫ్లోరసిస్ వల్ల పిల్లలకి టీత్ మీద కొంచెం గార్ అనేది వస్తుంది అందుకని డాక్టర్స్ కూడా ఏందంటే ఈ వాటర్ వాడొద్దు మంచి వాటర్ ని యూస్ చేసుకోండి అని చెప్పేసి మాకు సలహా ఇచ్చారు A water test was conducted to find out the level of impurities present in the water. The results of the water test conducted proved that the water is unfit for human consumption. కరుణామయ అమ్మగారికి నా నమస్కారాలు మేము ఎట్టాస్పల్లి చెట్టు స్కూల్ పాఠశాల నుండి నా పేరు వరుణ్ కుమార్ మాకు చుట్టుపక్కల చాలా సమస్యలు ఉన్నాయి నీటి వల్ల మా ఊరి నీటిలో ఫ్లోరైడ్ ఎక్కువగా ఉండడం వల్ల మేము అనేక వ్యాధులకు గురి అవుతున్నాము కరుణామయ అమ్మగారికి నా నమస్కారాలు నేను జెడ్పిహెచ్ఐ స్కూల్లో 10వ తరగతి చదువుతున్నాను నా పేరు జీ రాజా మా విలేజ్కి అంతటికి ఒక నీటి ట్యాంకీ ఉంది ఆ ట్యాంకీలో నీరు సరిగా లేనందువలన మా పళ్ళు గారు కట్టడం కడుపు నొప్పి రావడం విరేచనాలు వంటి కలుగుతున్నాయి కావున ఆ నీటిని మాకు సరైన నీటి వసతి కల్పించవలసిందిగా అమ్మవారిని ప్రార్థిస్తున్నాను మా గ్రామ ప్రజలందరూ వాటర్ సరిగా లేనందువలన చాలామంది జబ్బులకు గురవుతున్నారు మేమందరం కలిసి గ్రామ పెద్దలందరూ కలిసి అమ్మవారి దగ్గరికి వెళ్ళి మా ఊరి నీటి సమస్య గురించి వివరించాము ఆమె మా గ్రామ ప్రజల పెద్దల అందరి సమక్షంలో మా కోరికను మన్నించి మా ఊరిలో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి ఆదేశాలు ఇచ్చారు ఆ బిలవెడ్ మదర్ శ్రీ కరుణామయి విత్ గ్రేట్ కంపాషన్ టువర్డ్స్ ద విలేజర్స్ హస్ టేకెన్ అప్ ద వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ లెట్ us all join hands to break the cycle of misery and sufferings of these people by providing better water, the basic and vital need.